नमस्ते वेलकम टू मन न्यूज రాజ్యాంగం మార్చాలన్న జనగామం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. భారత రాజ్యాంగ నిర్మాత మానవ హక్కుల ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చట్టాలను మార్చాలని జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని దూల్మట్ట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గం గానుగ పహడ్ గ్రామంలో జరిగిన ఓ సభలో భారత రాజ్యాంగాన్ని మార్చాలని చట్టాలను మార్చాలని చెప్పారు. రాజ్యాంగాన్ని అవమానించడమేనని, భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తిగా చట్టసభలో ఉండడానికి గల కారణం భారత రాజ్యాంగమేనని, అలాగే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నాయకుల మాటలు ఉన్నాయని, దీంతో బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల పేదలకు కల్పించిన హక్కులు చట్టాలు అంచివేసే విధంగా ప్రయత్నం జరుగుతుందని, ప్రజాస్వామ్యంలో హక్కుల పరిరక్షణకు నష్టం కలిగించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన విధంగానే రాష్ట్ర కళ నెరవేరిందని, ఈరోజు వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్నాయంటే కారణం రాజ్యాంగమే. ఏకత్వంలో భిన్నత్వం గల దేశంగా ఉన్న మన దేశంలో భారత రాజ్యాంగం ప్రకారమే పరిపాలన కొనసాగుతుందని, దీన్ని తొలగించాలని చెప్పడంతో నయా భూస్వామ్య దొరల పాలనకు దారులు వేసే విధంగా నాయకుల వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బహుజన సేన జనగామ జిల్లా నాయకులు గద్దల మహేందర్, మాజీ సర్పంచ్ సుద్దాల నరసింహులు, పార్ది కనకరాములు, చప్పాల అనిల్, సుద్దాల వినయ్, గుంటిపల్లి నగేష్, తుమ్ము సురేష్ తదితరులు పాల్గొన్నారు. జనగాం జిల్లా మన న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఉప్పల అంజయ్య. జనగామ శాసనసభ్యులు గౌరవ ముత్తిరెడ్డి గారు, జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కానుపాడు విలేజ్ లో ఐకేపీ కనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఒక ప్రతిపాదనను, ఆ డిమాండ్ను అక్కడ తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగం శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి విషయాన్ని దృష్టి జరిగి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో గత కొంత కాలం నుంచి కూడా సీఎం గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఒక గుమారం చేస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి జనగా ఎమ్మెల్యే కూడా మాట్లాడడం చాలా ఆశాస్పదం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాల ప్రజల మద్దతు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలవగలిగారు. అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారానే సాధ్యమైంది. అట్లాంటి ఓటు హక్కు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని మీరు తీసేయాలి, మార్చాలని చెప్పేసి సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, రాజ్యాంగం మార్చాలనేటువంటిది, కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటిది ప్రధానంగా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో నయా భూస్వామ్య కూటమిత్వ భావాలు నేటికి పల్లెల్లో తెలంగాణ సర్కార్ పొరుగుతిరిగిన తర్వాత వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇట్లాంటి ఆలోచన విధానాన్ని ఈరోజు పాలక వర్గాలు తీసుకొస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బహుజన విద్యార్థి యువకుల మేధావుల ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని మాత్రమంటే పాలక వర్గాలన్నీ కూడా ఉన్నోనికి విలమ కమ్మ కాపు వర్గానికి ప్రయోజనాలు చేకూర్చేటువంటి వెనుకట నిజాం సర్కారులు సాగించినటువంటి నయా విధానాన్ని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకురావడానికి ఒక అన్నాగా పడుతున్నటువంటి, అందులో నుంచి పుట్టినటువంటి అవశేషాలే ఈరోజు తెలంగాణలో ఏల్పునేటువంటి చెప్పవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు దుమారం లేకుండా ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము దళిత బహుజన ప్రజాసంఘాల తరఫున గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే శాసనసభ్యులు వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.